ఆహార పదార్థాలతో నన్ను తృప్తిపరిచి ఈ మధ్య నలుగురు మన తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ బ్రతుకున్నటువంటి ధర్మాల్లో ప్రేమ అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సర పడదు, గమ్ముగా ఉండదు, ఉత్పంగదు, మర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును ఆశించదు. ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. స్వప్రయోజనాన్ని ఆశించుకోండి, స్వప్రయోజనము విచారించుకోను. స్వప్రయోజనమును స్వప్రయోజనము విచారించుకోదు. అంటే సెల్ఫ్ ఎక్కువ కదా, మా అమ్మ, మా నాన్న, మా యొక్క, మా చెల్లి, మా తమ్ముడు, మేము, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ ఇంటి పేరు లేరు, మీ కుటుంబం మా కుటుంబం కాదు, సంబంధం లేదు లేదండి. అలాగా వాస్తవాన్ని చెప్పాలంటే మన కుటుంబంతో సమానంగానే మన యొక్క అత్తమామల కుటుంబాన్ని మనం చూస్తున్నావా? మన తల్లిదండ్రులతో సమానంగానే మన అత్తమామలు మనం గౌరవిస్తామా? మన అన్నదమ్ములతో సమానంగానే మన బావమరుదులు కానీ మన వదినమరుదులు కానీ ప్రేమిస్తామా? సరే, మన స్నేహితులు లాగే మన భార్య యొక్క స్నేహితుల్ని గౌరవిస్తామా? అలా చేయలేమండి. మనంత స్వార్థం, స్వప్రయోజనం, నాది, నేను, నా పిల్లలు. ఏమి ఎవరు ఎందుకు తెచ్చావా, ఏమి నాన్న ఇచ్చాడా, ఇలాంటి మాటలతో మనము మన భార్యను గాయపరచడమే కాదు కానీ మనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని బయటపెడతాం. విషయం అది, నేను ఈ గుణం కలిగి ఉన్నాను అని మన తాలూకు చేస్తలు, ప్రవర్తన, మాటలు, ఇవన్నీ మనలో ఉన్నటువంటి గుణలక్షణాలను బయటికి తీసుకొచ్చి చూపిస్తాయి. కనుక ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే అనే సంగతిని జ్ఞాపకం చేస్తాం. తర్వాత త్వరగా కోపపడదు కదండి. అసలు కోపము దేవుని దృష్టిలో పాపమే కాదు, చాలా కారణాలకు అదే కారణం. కోపము ద్వేషాన్ని కలిగిస్తుంది, కోపము అసూయని కలిగిస్తుంది, కోపము నరహత్యను చేపిస్తుంది, కోపము సమస్త కీడులకు మూలమదే. కనుక త్వరగా కోపడ్డం, కోరుకోలేకుండా కోపడ్డం, చిన్నదానికి పెద్దదానికి చిరాకెత్తిపోయి ఇంట్లో దురిపేయడం అనేది భర్త ఏ పరిస్థితుల్లోనూ చేయకూడదు. కొలసీయులకు రాసిన పత్రిక 3:7-8 వచనాలు ఒకసారి చదువుదాం. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 3:7-8 వచనాలు ఒకసారి చదువుదాం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ, అది కోపము ప్రదర్శించే విషయాలు.
ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ దేవుని నమ్ముకున్న తర్వాత క్రీస్తులో ఉన్న తర్వాత మనకున్న గుణలక్షణం గొప్ప గుణలక్షణం ఏంటంటే హోప్. ఈ కోపం ఏకం చేస్తుందట ఆగ్రహము దుష్టత్వం తీస్తుందా. ఇప్పుడు దోషణ మూచులు ఏం చేస్తుందంటే ఇది కొట్టగలిగినాడు కొడతాడు తిట్టగలిగినాడు నోటుకొచ్చిన అలా తిడతాడు కదా. ఇప్పుడు కోపం వచ్చింది దీన్ని ప్రదర్శించాలి. అది కోపం ఎలా తెలుస్తుంది పట్టపట్ట పట్టణాలు పిగితే కోపం వచ్చిందని తెలుస్తుంది లేదా నోటుకొచ్చిన తిట్లలో తిరిగితే తెలుస్తుంది. దోషణ కోపము ఆగ్రహాన్ని వెప్పించి కలిగించేది ఏం చేపించిందంటే హత్య చేపించింది అబద్ధాలు ఆడించింది దుష్టత్వం. మీ కోపం వచ్చినప్పుడు మీ ముఖ కవళికలు ఒకసారి చూడండి కళ్ళు ఎర్రబడిపోవు ఈ తవలు బిగుసుకోవు ఈ నరాలన్నీ ఇలాగా ఇదైపోతుండవు. మీలో తెలియలేని ఒక క్రూరత్వం బయటకు వస్తుంది. ఒక్కసారి ఎప్పుడైనా ఊహించుకున్నామా నువ్వు ఎంత క్రూరుడివో క్షణంలో అర్థం చెప్పడం అలా అనిపిస్తుంది కానీ ఒక్కసారి నిజంగా అలాంటి ఫిలిం తీసి ఇలా ఫిలిం తీసేసి అక్కడ పెట్టి ఇప్పుడు నువ్వు చూడు ఎలా ప్రవర్తించావంటే ఇప్పుడు కొరడ తెచ్చి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. మన ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్ మన చేతులు మన ఆ బిగించటం క్రో మనిషిలో ఒక జంతువు ఒక క్రూరత్వాన్ని చూపిస్తుంది. వాటిని ఏం చేయమన్నాడు విసర్జించు ప్రేమకున్న లక్షణం ఉంటాడు త్వరగా కోపడదు ఎందుకంటే సహించుకునే గుణం కలిగింది కనుక. ఒకవేళ దేవుడే మన మీద కోపడాలనుకుంటే ఏసయ్యే మన మీద కోపడాలనుకుంటే సృష్టి అందులో ఉన్న సమస్తము అందులో నువ్వు నేను మచ్చు కూడా కనిపించవు. అలాగని రోషము లేనుడా రోషము కలిగినటువంటి వాడు మాట తప్పని వాడు చేస్తానంటే చేయక మానడు. కానీ నీ మీద నా మీద ఆ ప్రేమనే ఆ గుణలక్షణం తన కోపాన్ని అదుపు చేసింది. ఆ ప్రేమ సహించుకునేటట్టుగా చేసింది ఓర్చుకునేటట్టుగా చేసింది. సిలువ మరణంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ కనబడుతుంది. ఒక అమ్ములు ముళ్ళు మన కాలి గుచ్చుకుంటే విలవిలవిలవిలవిలాడిపోతాం కదా. అలాంటిది ముళ్ళ కిరీటమే నెత్తిని గుచ్చితే ఈ సంచలనం పనిచేస్తుందంటవా అని సహించుకున్నాడు. దేని బట్టి తెలుసా లోకాన్ని ప్రేమించాడు కనుక నిన్ను నన్ను ప్రేమించాడు కనుక. ఆ బాధతో పోలి కట్టుకుంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధ ఎంత ఉంటుందంటావు ఎన్నదగినదేనా నువ్వు సహించుకోలేనంతగా ఉంటుందా. అలా వేరు చేసుకోగలిగితే మన క్రైస్తవ జీవితం ఉన్నతంగా క్రీస్తుని వాక్యాన్ని మోడల్గా చేసుకుంటూ నిన్ను నువ్వు సరిచేసుకోవటం మొదలెడితే తప్పులు ఈజీగా దిద్దుకునే అవకాశం కలుగుతుంది. అది చెప్పుకోవడానికే కానీ దిద్దుకోవడానికి కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నరకానికి మాత్రం ఒక పాత్రలము అయిపోతాం. త్వరగా కోపడదు తర్వాత అమ్మ బాబోయ్ అపకారమునట మనసులో దాచుకోదట అవునా.
దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తం. నేను ఇక వారి పాపములు ఎన్నటికి జ్ఞాపకము చేసుకోరు. మామూలు మనుషులు కాదు సుమయాలు, పర్వతంతో కొట్టించారు, ఉమ్మేయించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడుగుతులు కుట్టారు, సిలువకి ఎక్కించారు, చాలా కార్యక్రమాలు చేశారు. వారు నాకు చేసిన అపకారం అంతా ఇంత కాదు. అయినను నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక వారి పాపములకు ఎన్నటికి నీ జ్ఞాపకమునకు చేసుకోను అని అని తెలుసో తెలియకో మన భార్య, తెలుసో తెలియకో భార్యతో అనుకోను, తెలుసో తెలియకో మన కుటుంబాల్లో ఒక కార్యక్రమం జరిగిపోతే అది ఆ రోజుతోటే ఆ క్షణంతోటే ఎప్పుడైతే దాన్ని బయటికి గెలికావో నువ్వు ప్రేమ లేనటువంటి వాడు అనే సంగతిని జ్ఞాపకము చేసు. తర్వాత విషయం దుర్నీతి విషయమే, దుర్నీతి విషయమై సంతోషపడక దుర్నీతి విషయంలో అంటే ఏంటి? విశ్వాస మూలము కానీ ఏ విషయంలోనూ దానికి సంతోష మూలం. కానీ మనకంతా సంతోషం అక్కడే దుర్నీతి విషయంలోనే. నీతి విషయంలో సంతోషం అంటే నీతి అలా క్రీస్తూ క్రీస్తు విషయంలో ఎప్పుడు సంతోషం కనబడుతుంది. ఇంకో విషయం తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పనటువంటి ధన్యతలు ఏవైతే ఉన్నావో, ధన్యత కాదు అక్కడ పదం వాడింది. గ్రీక్ టెర్మినాలజీ ఏమంటాడంటే మకరియోస్. మకరియోస్ అంటే సంతోషభరితులు, సాత్వికులు, ధన్యులు వారు భూలోకమును సాత్వికులు సంతోషముగా ఉంటారు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని తర్జుమా చేయాలి. అంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తి భూలోకములో ఉన్నటువంటి మనుష్యులను, కుటుంబములో ఉన్నటువంటి మనుష్యులను, చుట్టుపక్కల వారిని ప్రేమతో ఆకర్షించుకుంటాడు, దరి చేర్చుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు అనే సెన్స్. అందులో వాడబడినటువంటి పదాలన్నీ కూడా అయ్యే సంతోషభరితులు, సంతోషభరితులు, సంతోషభరితులు. నీతి నిమిత్తము ఏం చేయబడతాడు? సంతోషముగా ఉంటాడు. అది ప్రేమకున్న లక్షణం. దుర్నీతి విషయంలో బాధపడతా ఉంటాడు, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, దాని విషయంలో సంతోషము కలిగి ఉంటుంది. కనుక ప్రేమకున్నటువంటి, ఇప్పుడు చెప్పు మనం మన భార్యలను ఎలా ప్రేమిస్తాం? నిజంగా ప్రేమిస్తున్నామా చెప్తాం? ఒక నమూనా లేదు పోదు. ఎక్కడ తప్పున్నా మనం, ఎక్కడ ఉన్నాం మనం తప్పులో? నీది నీకు తెలుసు, నాయనకు తెలుసు, అవునా కదా? నీ నీకు తెలుసు, నాయనకు తెలుసు. ఒకవేళ బాహాటంగా ఒప్పుకునే స్థితి లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎట్లా తెలుసా? తలుపేసుకొని నీ గదిలోనికి వెళ్ళిపోయి నేను దిద్దుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయము చెయ్యి, నేను ఈ క్షణం నుంచి ఈ విషయాన్ని వదిలేయాలనుకుంటున్నాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, మంచి లక్షణం. అనుభవించుకునే కోణం అది, నేర్చుకునే లక్షణం. ఆటోమేటిక్గా మనం మన భార్యలను ప్రేమించాం. రెండో విషయాన్ని పడతాం,
ప్రేమ అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. ప్రేమ అంటే అవసరాలు తీర్చడమా, ఈ కార్యక్రమాలన్నీ చేయటమా, ఇవన్నీ చేయటం. ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ప్రేమ గురించి ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన కనుక ఆయన అంటే క్రీస్తు. క్రీస్తు లోకమును కొరకు ప్రాణము పెట్టాడు కనుక ప్రేమ అంటే అంటే మనకు తెలిసింది. లోకాన్ని ప్రేమించాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటారు. మాట్లాడితే ఎంత ప్రేమించాడు, ప్రాణము పెట్టిన సగా ఎంతో అంటే దానికి అబ్జర్వేషన్ ఏంటంటే ప్రాణము పెట్టినంతగా ప్రాణం తీసేసుకోమని. అయితే ఒక పరిశుద్ధుడు ప్రాణాన్ని నలగ కొట్టి శ్రమ పెట్టి బాధపరిచి లోకం కోసం ఇచ్చాడు కనుక ప్రేమ అంటే ఏదో నిర్వచనం మనకు అర్థమైంది. ఇప్పుడు మనము కూడా మన సహోదరుల నిమిత్తము అంటే ఇప్పుడు నీ ప్రాణం తీసుకెళ్లి నీ అత్త బామ కోసం ఇచ్చేది అది రక్షణ వస్తుందా? నా ప్రాణవర్గం ఏంటి? ఈ లక్షణాలు కలిగి ఉండడం, వారిని సహించుకోవడం, వారి మీద దయ చూపించడం, వారి గురించి స్వప్రయోజనంగా విచారించుకోకపోవటం, నీతి విషయంలో ఆలోచన చేయటం, వాళ్ళ మీద మక్షర పడకుండా ఉండడం, డబ్బముగా ఉండడం, ఉప్పొక్కకుండా ఉండడం, అమర్యాదగా ఉండకుండా ఉండడం, కోపడకుండా ఉండడం, వాళ్ళ మీద దుర్నీతి విషయాలు ఉండకుండా ఉండడం, నువ్వు వాళ్ళ కోసం ప్రాణం పెట్టినట్టే. నీ రక్తము వారి పాపాలు తీయదు కానీ నీ గుణము వారికి ప్రేమను అందిస్తుంది. మనము కూడా మన భార్యల నిమిత్తం, మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమైన అంటే ప్రేమించవలసిన వారమై, ఇలా ప్రేమకు నిర్వచనం అర్థమైంది. తర్వాత రెండోది ఏంటండి, పోషించుట. పోషించడం అంటే ఎవరి పనండి? ఇది ఖచ్చితంగా మొగడు పనండి. ఆదిలోనే దేవుడు చెప్పాడు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నువ్వు కష్టపడి పని చేయాలంతే. ఇది దేవుడు పురుషునికి ఇచ్చినటువంటి ఖచ్చితంగా పనిచేస్తే, లేకపోతే ఆరాం అప్పుడు పనిచేసేవాడా? ఈవిడి గారు తెచ్చింది పనులు, ఈయన గారు కూర్చొని తినేవాడు, హ్యాపీగా ఉండేది అలారం. కానీ ఇప్పుడేమైపోయింది అలారం, మనవాడు బయలుదేరాల్సి వచ్చింది. కాడేది కూడా ఇచ్చుకొని బయలుదేరి దున్ని కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి మనవాడికి వచ్చింది. చాలా సెన్స్ కూర్చోలేదు తెలుసా పురుషుడు, శాప విమోచన. సోమరిపోతులకు ఇంట్లో కూర్చుంటే ఇంకా శాపం నీ మీద జరుగుతుందని గుర్తుపెట్టుకో. ప్రతి పురుషుడు ఏం చేయాలా? కష్టపడి పని చేయాల్సిందే. ఇందులో సమస్యలే. అప్పుడు రాదు మా అమ్మ కష్టగా కదండి, కష్టగా కూడా పని చేయలేదండి. కష్టగారు చేసే పని కష్టగా చేస్తున్నారు, సువార్త పని చేయటం, విశ్వాసుల యొక్క ఆత్మను కాయటం, వాక్యము బోధించటం, దాని మీద అయినా పోషించబడతాడు. సూపర్వైజర్ ఉంటాడు, అది పని చేయదు, పని చేయించడు. ఆ పని చేయించడం వాడు పని, వాడు కష్టపడుతుంటే ఈయన నిలబడేలా చూస్తుంటే తప్ప, అంటే తప్ప కాదు. సూపర్వైజర్ అనేది ఒక ఉద్యోగం, పని చేయించడం అది పని.
నిన్ను నీవే నీ భార్య అంటే నీవే సగలాము. నువ్వు మూడు బుద్ధలు తింటే ఒకవేళ మూడు బుద్ధలు తింటే ఆరు బుద్ధలు నీ శరీరానికి అర్థనే అనుకోదు. నేను రెండు గంటలు తిన్నావు అని అనుకోవాలి, అంటే నీకు నువ్వే పోషించుకుంటున్నావు అంతేగాని నీ కోసం నేను కష్టపడి నిన్ను పోషించి అందుకే నేను చేసుకున్నాను ఆ బాధ్యత తీర్చేస్తున్నా అన్న మాత్రం నచ్చింది. పురుషుడు ఖచ్చితంగా ఏం చేయాలా? పోషించవలసిన బాధ్యత. ఒకవేళ పోషించకపోతే అతను ఏం చేస్తున్నట్టు? దేవుని మాటకు ఆజ్ఞాతిక్రమే పాపం. అందుకనే పోషించడం తప్పు అనుకున్నాడంటే అది ఏం తప్పు చేస్తున్నాడు లేక ఆజ్ఞ పాపం చేస్తున్నాడు లేక తెలుసా? అలానా అలా ఆలోచించి ఉంటానా? అలా ఆలోచించి దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ ఆజ్ఞే కదా, అది ఖండితంగా చేయాలి. అది చేయలేనప్పుడల్లా పాపం చేస్తున్నామనే సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. పోషించుట తర్వాత సంరక్షించుట. సంరక్షించడం అంటే అర్థం ఏంటండి? సంరక్షించుట అంటే అర్థం ఏంటండి? కాపాడుట అని అర్థం. ఇప్పుడు ఎలా కాపాడతారండి భార్యని? మానసికంగా కాపాడాలా, శారీరకంగా కాపాడాలా? మానసికంగా కాపాడటం అంటే ఏంటి, శారీరకంగా కాపాడటం అంటే ఏంటి? శారీరకంగా అంటే వస్త్రాలు ఆహారము ఇవన్నీ కొనొస్తాయి. అదేం లేదు, శారీరకంగా శారీరకంగా వస్తాయి అంటే బట్టలు ఇవ్వాలా, వస్త్రాలు, ఆహారం పెడిసో ఇంకా ఎలా కాపాడతావు? ఆరోగ్యం వినోదుల చేతుల్లో నుండి భార్యను కాపాడు. మరి మానసికంగా మన భార్య మీద ఒక్క మాట కూడా మన కుటుంబ సభ్యుల నుంచి కానీ మన బంధువుల నుంచి కానీ మన నుంచి కానీ పడకుండా కాపాడటం సంరక్షించడం అంటే ఇప్పుడు ఎన్ని విషయాల్లో పేరేమండి మనం? ఒకే ఒక విషయం అండి, బాగా ఏదైనా చెప్పగలిగితే ఫుడ్ మనం చెప్తాం కనుక ఆ విషయంలో కొంచెం చక్కగా ఉండగలుగుతాం. కానీ ప్రేమించే విషయంలోను సంరక్షించే విషయంలోను మనము విఫలమయ్యాము. మన ధర్మాలు ఇప్పుడు చెప్పండి. తర్వాత వారి కుటుంబ సభ్యుల బాధ్యత కూడా. ఇప్పుడు మనకి అత్తమ్మ ఎంతమంది తల్లిదండ్రులు అండి పురుషులకి? పురుషులకి ఎంతమంది తల్లిదండ్రులు అండి? నలుగురు తల్లిదండ్రులు ఎవరు చెప్పు. నీకు నలుగురు తల్లిదండ్రులు ఎవరు చెప్పు? ఇద్దరేమో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఇద్దరేమో నీ భార్య ద్వారా దేవుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు. తల్లిదండ్రి తల్లిదండ్రి అంటే నువ్వు అత్త మామ అని పిలిచే కంటే అమ్మా నాన్న అని పిలిస్తే ఇంకా గౌరవమేమో. వారి స్థానం నీ హృదయంలో, నా హృదయంలో తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రుల అవసరతలు ఎలాగైతే తీర్చాలని కోరిక కలుగుతావో అలాగే
మీ అత్తమామల యొక్క అవసరతలు కూడా తీర్చగలగాల. క్రైస్తవులు అని మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. లోపాలు ఉన్నాయి కదా, దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఎక్కడెక్కడైతే పొరపాటు చేసాం అక్కడక్కడ మనం దిద్దుకుందాం. భర్త ధర్మాలు అయ్యే ఇప్పుడు భార్య దగ్గర పోతాం. మళ్ళా భార్యాభర్తలు ఇద్దరికి కలిసి ధర్మాలు ఉన్నాయండి. అయిన తర్వాత అది బి పాయింట్ చెప్తాను. భార్య ధర్మం అసలు నేను ఎవరిలో నిర్మించాడు దేవుడు, ఎవరి కొరకు నిర్మించాడు దేవుడు మొత్తం అంతటా గమనించాల్సిన విషయం చెప్తే, నేను నా భర్త కొరకు నియమించబడ్డా. నియమించబడ్డా కదా. ఆయనకు సహకారిక అంతే. ఇది నా పాత్ర భార్యగా, స్త్రీగా నా పాత్ర ఇంతే. ఇదే నా పాత్ర, ఇదే పోషించాలి. ఆరోగ్యం ఉన్నా పోషించాలా, ఆరోగ్యం లేక పోషించాలా, కష్టమైనా పోషించాలా, సంతోషమైనా పోషించాలా, దుఃఖమైనా పోషించాలా, నష్టమైనా పోషించాలి. మొత్తం మీద నా భర్త కొరకు నేను నిర్మించబడ్డాను. ఆయన సహకారిగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచి వెళ్ళిపోవడానికి నాకు అధికారము లేదు. వెళ్ళిపోయావా నరకానికి పోతాను. నాకు స్త్రీ జన్మే ఉందా తెలుసా విషయం నీకు? నీ జన్మే ఉందా ఎవరు చూస్తున్నారు? ఆ సెన్స్ నీకు వచ్చేస్తే స్త్రీగా మొట్టమొదటి ఎలా ఉంటావు? నేను నా భర్త కొరకే జీవించుకుంటాను. ఇప్పుడు భార్య చేయాల్సింటుంటాను. అందులో మీరు మీ స్వపురుషులకు ఏదో లోబడ్డం అంటే అద్భుతమైన మాట్లాడండి. రాసిన పత్రిక 5:22-23 నుంచి మాట్లాడతారు. ఒకసారి చేయండి. ప్రభువునకు వలే ప్రభువునకు వలే అద్భుతమైన విషయం. ఒకవేళ నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడే నీ ముందుకు వచ్చి నిలబడి నాకు లోబడు అంటే లోబడవా? ఆయనకి ఎలా లోబడాలనుకుంటున్నావో నీ భర్త కూడా అలాగే లోబడాల్సింది. కంపారిజన్ చేశారు అక్కడ. అంతే ఎన్ని విషయాల్లో లోబడాలా? అన్ని విషయాల్లో. నీకు నచ్చిన విషయాల్లో లోబడి, నీకు నచ్చని విషయాల్లో. మా అమ్మ నాకు తెచ్చింది నచ్చిందే ఉండంటే అలాగే ఉంటాను అన్న. ఎన్ని విషయాల్లో లోబడాలా? అన్ని విషయాల్లో. స్త్రీకి ఉన్నటువంటి గుణలక్షణాలు అద్భుతమైన గుణలక్షణాలు చెప్తాను. ఏమంటాడు తెలుసా? స్త్రీ అనుకోవయు స్వస్థ బుద్ధి కలిగి అంటారు. స్త్రీ ఇంకోటి ఏంటో కదా, అందుకోవా స్వస్థ బుద్ధి. నేను వీడియో అడుగుతాను అనుకోవా అంటే అయితే స్వస్థ బుద్ధి ఏంటండి చెప్పండి. అనుకోవా అంటే నెమ్మది కలిగి ఉంటుంది. నెమ్మది, నెమ్మది అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా రావాలి. అనుకువ కలిగినటువంటి వ్యక్తి యొక్క మాట, స్వరము,
నరవడిక అంత డిఫరెంట్గా ఉంటుంది. సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం, పదిహేను అధ్యాయము పద్నాలుగు అధ్యాయము మొత్తం టక్క తీసేయండి. ఇదైతే అదే అదైతే అది పదిహేను మాటనండి. మొదటి వచ్చాను, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నువ్వు అనుకో కలిగి ఉంటే నీ భర్తకి ఏం రాదంటే కోపమే రాదు. లోకంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా తన సహాయం తను అర్థం చేసుకుంటాడు అనే ఫీలింగ్ని కలిగించడానికి అనుకోగలిగినటువంటి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అలా అనుకో కలిగి ఉండడమే దేవుడు అలా కలిగి ఉండడానికి దేవుడు నిన్ను చేశాడు. అప్పుడు మీరు అనొచ్చు మంచోరికైతే ఎవరైనా అనుకుగా ఉంటాం. శబ్దోడికి ఎలా అనుకుగా ఉంటారండి అంటారు, అవునా కదండి అంటారు అంటారా. మంచోడికైతే ఎవరైనా అనుకుగా ఉంటారు, మరి శబ్దోడి సంగతి ఏంటి? మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చింది. మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చింది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయుడు. అంటే వాక్యమునకు అవిధేయుడు అంటే చెడ్డోడు అని అర్థం. రెండో పర్యాయ పదంలో చెప్పుకోండి అర్థం ఏంటి అంటే వాక్యమును విధేయుడైతే మంచోడు. అక్కడ అన్ని సర్దుకోగలడు, వాక్యం కలిగేయుడు సర్దుకోలేడు, అక్కడికి అన్నీ ఉంటాయి, అన్ని అవసరాలు ఉంటాయి. మరి అలాంటి నువ్వు లవడ రావడానికి చెప్పండి. ఇప్పుడు అలాంటి నువ్వు లోపడం అన్నా లోపడద్దా సర్దోడైనా సరే ఏం చేయాలా ఎలా ఉండాలా అనుకోవా. ఆ అనుకోవా తన భర్తను సేద తీర్చేది కాను, తన కుటుంబాన్ని ఒక మంచి విధానంలో నడిపించేది కాను ఉంటుందట. స్వస్థబుద్ధి అంటే ఏంటండి? నెత్తిమే చేతులేసి ప్రార్థన చేయడానికి పంప తీసుకోండి. స్వస్థబుద్ధి అంటే ఏంటండి? అంటే మంచి బుద్ధి అంటే మంచి నిర్ణయములు చేయగలవాడు, అది దానికి అర్థం. ఇప్పుడు మీకు స్టోరీ చెప్తాను. సమూహాలు గ్రంథం నేను యజ్వేల్ స్టోరీలే చెప్పడానికి వాళ్ళు నిజంగా చెప్తాను. అబిగయేలు నాబాల్ స్టోరీ ఏంటండి? ఇరవై ఐదో అధ్యాయము రెండో వచనం నుంచి చూద్దాం. మొదటి సమయండి, కర్మేలులోని మయోను నందు ఒక మహానుభావుడు ఉన్నాడు. కర్మేలు అనే పట్టణంలో మయోను అనే ఊర్లో ఫస్ట్ అక్కడ ఎలా ఉన్నాక ఆస్తిపరుడు. ఆస్తిపరుడు వీడికి ఉన్న ఆస్తి ఏంటి? 3000 గొర్రెలు, 1000 మేకలు. ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు? 3000 గొర్రెలు, 1000 మేకలు. అంటే బహుశా అవి
నిలబెట్టడానికి ఎంత ప్లేస్ కావాలంటారు? ఒక ఎకరా స్థలం సరిపోవచ్చు అవి నిలబెట్టడానికి. వాటిని పెంచడానికి ఎంతమంది పనులు కావాలా? సరే వాటికి దానాలు దీనాలు అయినందుకు అంటే కూడా ఆస్తి పరు కట్టాలి. వాళ్ళకి వచ్చే ఆస్తి ఎలా వస్తుందంటే మన మేకలకి మన గొర్రెలకి అక్కడ ఉన్న వాళ్ళ తరగా గొర్రెలకి మేకలకి తేడా ఉంటుంది. ఇక్కడ మన మేకలు పెంచుకుంటే ఏం చేయాలంటే కనేలాలు కమ్మేసుకోవాలి, కోసుకుని తినేయడం. కానీ అక్కడ అలా కాదు. ఒక గొర్రెను పెంచుకున్నా మేకను పెంచుకున్నా దానికి కొయ్యాల్సిన పని లేదు, బొచ్చు కత్తిరిస్తే చాలు. సంవత్సరానికి 3 సార్లు అంటే మన జుట్టు కత్తిరించేసుకుని అమ్మేసుకుంటే ఎలా ఉంటుందో అలా. ఆ బొచ్చుతోటే ఉన్ని వస్త్రాలు ఆ వస్త్రాలు ఈ వస్త్రాలు తయారు చేస్తారు. అంటే 3000 గొర్రెల తాలూకు బొచ్చు ఒకసారి కత్తిరిస్తే, 1000 మేకల తాలూకు బొచ్చు కత్తిరిస్తే సంవత్సరానికి 3 సార్లు అలా 4-5 సార్లు పెరుగుతుంది, కత్తిరించేస్తారు. అది అనుకున్న ఆస్తి. ఆడి పేరు ఏం పేరట? గురువుగారి పేరు అది చెప్పేది. ఇప్పుడు భార్య గురించి చెప్తున్నాడండి. అక్కడ మంచి మాటలు వాడాడు, అది చూడండి. సుబుద్ధి అందగత్తె, రూపసి అంటే అందగత్తె, అందగత్తె సుబుద్ధి. ఈ పేరు పేరు అభిగయ్య. ఈ గురువుగారు ఎలాంటి గుణాలు కలిగినోడు? దుర్మార్గుడు, మోటువాడు. ఇప్పుడు అందరు మనం మన భర్తలే చెడ్డలు కాదండి, బైబిల్లో కూడా చెడ్డ భర్తలు ఉన్నా. అందగత్తే సుబుద్ధి కలిగినటువంటి అభిగయ్యకి ఎలాంటి చెత్త అయ్యాడు చూడండి. మోటుగాడు, దుర్మార్గుడు భర్త అయ్యాడు. ఇప్పుడు అభిగయ్య తిరగబడాలా అంతే కదా. ఈ స్టోరీ మీకు తెలిసిందే, స్టోరీ చెప్పుకెళ్ళిపో. వీరికి 3000 గొర్రెలు 1000 గొర్రెల్ని వీళ్ళు ఏం చేస్తారంటే తోలికెళ్తారు మందలు అడవికి. అప్పటికి కనాను దేశాన్ని జయించే పనిలో ఉన్నాడు దావీదు. 400 మంది సైనికులను ఏర్పాటు చేసుకుని కనాను దేశాన్ని విస్తరింపు చేసే పనిలో ఉన్నాడు ఆయన. ఆ నేపథ్యంలో వీళ్ళు వాళ్ళు ఒకే దగ్గర విడిచి చేస్తారు. అప్పుడు ఆ పని వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఓ ఇక్కడ మంచి గొర్రెలు మేకలు ఉన్నాయి, సరే మనం ఇక్కడ ఎలాగో ఉన్నాం కనుక వాళ్ళకే నువ్వు నష్టం రావాలా, తోడేళ్ళు కానీ ఏవైనా వచ్చి దొంగలు కానీ ఎత్తుకుపోకుండా మనం ఉన్నామంటే ఎవరు రాలే అని చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఎవరికి? నాబాలు యొక్క పని వారికి, గొర్రెలకి, మేకలకి. ఆ ప్రొటెక్షన్ ఇచ్చారు కనుక వాళ్ళకు పరిస్థితి వస్తుంది. పరిస్థితి ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. అప్పుడు దావీదు ఏమంటాడంటే, అబ్బాయి మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాం కనుక వాళ్ళ దగ్గర ఆస్తి పరుడే, పేదోడేం కాదు, వెళ్ళి మనం చేసిన మేలు ఒకసారి చెప్పి మనకేదో కొద్దిగా ఆహారం ఇవ్వమని చెప్పు అని పంపిస్తాడు 10 మందిని. 10 మందిని పంపిస్తే నాబాలకు వస్తారు, అయ్యా మా దావీదు ఇలా పంపించాడు, నీకు మేము చాలా మేలు చేసాం, కావాలంటే మేము మేలు చేసామో లేదో నువ్వు నీ పనివారిని పిలిపించి విచారణ చేసి అడిగి మేలు చేస్తారు అని అంటేనే మాకు సహాయం చేయి, లేకపోతే వద్దు అని చెప్పారు. అప్పుడు వీడు ఏమన్నాడు తెలుసా, ఈ ఎవడు మీ దావీదు అని బాగా మన భాషలో చెప్పాలంటే అడగన్నాడు. యెషయా ఎవడు అన్నాడు. భవిష్యమైన పంచాము తెలుసా, ఈ గోదావరి అంటే చక్రవర్తి కనాను దేశాన్ని జయించి యూదులకు రాజ్యాన్ని, ఇజ్రాయెల్ రాజ్యాన్ని జయిస్తున్నటువంటి వ్యక్తి దావీదు.
అలా తోంది ఈ మొరతోడు మూర్ఖుడు తెలియకుండా మాట్లాడేశాడు. గ్యాస్ తీసుకు తీసుకొని చెప్పేశాడు. దావీదుకి చెర్రెత్తుకు వచ్చింది. అంత పొగర పట్టేశాడా, సరే చూద్దాం 200 మంది మీరు ఎక్కడ ఉండాలి, అబ్బాయి కత్తులు తీయాలా అన్నాడు. ఇతర కత్తున్నాడు. ఆ ఇంట్లో ఒక్క మగ పురుగు ఉన్నా ఇబ్బంది, నరికి భారతం 12 బజారు. అందులో పనిచేసే ఒక పనుడు గబ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 
అమ్మా అద్భుతమైన మాట అండి, నేను ఎప్పుడు మర్చిపోని మాట ఇది. 25వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. అతని ఇంటికి ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనియడు. కూడా పనిదారు తెలిసిపోయి అలాంటి భర్తతో అభిగయ్యలు కాకుండా చేస్తుంది. కాకపోతే మీ భర్తలు అలాంటి వాళ్ళు అన్నట్టు ఇంకా మీరు మంచితో కాకుండా చేస్తున్నారు కదా. ఆవిడ ఎలాంటి కూతురుతో కాకుండా చేస్తుందో చూడండి. మా భర్త చెడ్డోడు, నా భర్త చెడ్డోడు అంటే బైబిల్లో మీ భర్తల కంటే ఇంకా చెడ్డలు ఉన్నారు. మనం ఆ వాక్యాన్ని తీసి అర్థం చేసుకుని అన్వయించుకోవాలా. చెడ్డోడితో సహనములైనంత ఎలా ఉంటాడండి అంటే, నిన్ను దేవుడు స్త్రీగా సృజించాడు, నువ్వు లోపల ఉండాల్సిందే, అలా ఉండాల్సిందే, నీ గుణాలు ప్రదర్శించాల్సిందే, నీ అనుకువ ప్రదర్శించాల్సిందే, నీ స్వస్థబుద్ధిని ప్రదర్శించాల్సిందే, నువ్వు లోబడి ఉండాల్సిందే. ఎందులో తిరిగిలేదు మన కాదు, మన యజమానుల పరిగణాల రోడ్డు లేదు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ చేతి, అది స్వస్థత. మంచి నిర్ణయం చేసే పని ఇప్పుడు నీ మీద పడింది. నువ్వు సరైనటువంటి నిర్ణయం చేస్తే నీ కుటుంబము కాపాడబడుతుంది, నువ్వు సరైనటువంటి నిర్ణయం చేయకపోతే నీ కుటుంబము చంపబడుతుంది, సర్వనాశనం అయిపోతుంది. మన కుటుంబాలు ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి మన వల్ల. ఎంతమంది అత్తామామతో కలిసి ఉన్నాం మనం, ఎంతమందిని మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒకేలా చూస్తాం. లోపాలు కాదా స్త్రీగా మనం వాస్తవమైన ఏం చేసిందో తెలుసా, అన్ని తయారు చేయించేసింది వెళ్ళింది. ఆయన ఎట్లా చూస్తుండో వీళ్ళకి, వీడు ఇట్లా చేస్తుంది రాజుగారు దాడి చూసింది, దాడి దిగిపోయింది, వాళ్ళ మీద పడిపోయి అంటుంది, అయ్యా ఈ తప్పు నేను తప్పు చేశానని అనుకొని క్షమించు. ఇప్పుడు భర్త తప్పు నేను మీద తీసుకుంది, తన మీద తీసుకుంది, ఈ తప్పు నేను చేశానని తను క్షమించు. నా భర్త చెడ్డవాడే కానీ మమ్మల్ని క్షమించు. నువ్వు గొప్పవాడివి, నువ్వు దేవుని సేవకుడివి, దేవుని పక్షంగా యుద్ధాలు చేస్తున్నటువంటి మహానుభావుడివి. అనాకారణాలు మా మీద అది కోపము అని ఆవిడ అనుకువ దావీదు ఏం చేసింది తెలుసా, ఒక్కసారి దావీదు నీడైపోయాడటండి. ఆ సన్నివేశం కళ ముందు ఊహించుకుంటే దావీదు అంటాడు, నేను కూడా గుర్తున్నవాడిని పాపం చేసేందుకు సిద్ధపడ్డాను, కత్తుడుతున్న బయలుదేరి నేను చంపడానికి, నేను పాపము చేయకుండా నువ్వు కాపాడావు. కేవలం ఆవిడ, కేవలం ఆవిడ స్వస్థపడి ఆపదను కాపాడటమే కాకుండా పాపము చేయకుండా కాపాడగలిగింది. ఇప్పుడు చెప్పండి స్త్రీలు,
మనం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం, ఎలాంటి స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాం, ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాం చెప్పండి. మన మీద ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి? మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారు? నిజంగా కానీ మీరు గుణలక్షణాలు కలిగి ఉంటే లేఖనం తప్ప లేఖనం రైట్ అంటారా? మొదటి పేతృ పత్రిక 3వ అధ్యాయం ఇప్పుడు మొదటి వచనం చదువు. మీరు స్త్రీలు కాదు. ఇప్పుడు మీరు మీరు చదివి 2 నిమిషాలు ఆగినాక అప్పుడు ఆయన చర్చ చేస్తాను. మీరు అందరూ చదివారు మనసులో, మీకు ఆ విషయం మీ బుర్రలోకి ఎక్కియా, అందుకని బాగా చదివండి, తర్వాత మనం చదువుతారు గట్టిగా. ఇంకా సుశ్రీ అయితే ఉన్నారు. మొదటి పేతృ పత్రిక 3వ అధ్యాయం మీరు తీసే వరకు కదలాడదు, అందుకని ఇప్పుడు ఎలా ఉంటారు? అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఇట్లా ఏమన్నారంటే పవిత్ర ప్రవర్తన. వాటిలో ఏమన్నాడు? పవిత్ర భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వల్ల మూర్ఖుడైనటువంటి నీ భర్తను రక్షించుకోవడానికి అవకాశము ఉంది, మార్పు చెందుకునే అవకాశము, కుటుంబాన్ని నిలబెట్టుకునే అవకాశము ఉంది. చెప్పడలేదా? సో ఈ గుణాలు లేకుండా ఒక స్త్రీ తన కుటుంబాన్ని సరిగా కట్టుకోలేదు. ఈయన ఈ విషయాన్ని చెప్పడం కోసం స్త్రీని కొన్ని విషయాలు ఏం చేశారంటే ఆవిడకున్నటువంటి కొన్ని బలహీనతలు ఎత్తి చూపాడు పౌలుగా. ఆ బలహీనతలు ఏంటంటే స్త్రీకి ఉన్నటువంటి మహా కోరిక, ఈ పవిత్ర ప్రవర్తన ఎలాంటి వారిని ఏం చేస్తుందండి? వాక్యం అవ్వదన్న మనం ఆలోచించుకునే ఆలోచన ఎలా అయిపోతుంది అంటే పవిత్ర ప్రవర్తన అనేసరికి ముందు వల్ల కొన్ని క్వశ్చన్స్ తయారైపోతాయి. ఎలా క్వశ్చన్స్ తయారైపోతాయి అంటే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, తప్పుగా ఆలోచించడం మొదలెడతారండి, రూఢుగా మాట్లాడేస్తారు. నేను ఆ పని చేస్తున్నానా, ఈ పని చేస్తున్నానా, ఇలా చేస్తున్నానా అంటారే తప్ప నేను ఎలాగలేనే ఆలోచించుకోరు. తప్పు ఎక్కడ వచ్చిందంటే మీరు ఇలా లేకపోవడం. ఇలా ఉంటే నీ భర్త నువ్వు ఎలా చెప్తే అలా వింటాడు. ఇందాక చెప్పుకున్నాను కదా, ఆయన అలా ఉంటే నీ భార్య నేను నెత్తిన పెట్టి చూసుకుంటుంది అనుకున్నట్టే, నువ్వు ఎలా ఉండడం మొదలైతే నీ భర్త నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంటాడు. ఇందులో తిరుగులే. అలాంటి స్త్రీని ఏమన్నాడంటే గుణవత్తి అన్నాడు. మీరు అనుకో, మీరు నాతో అంటారు నేనే తప్పు చేస్తున్నాను, ఆ పని చేస్తున్నానా, ఈ పని చేస్తున్నానా, మీరు చేస్తున్నారో లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని గుణవత్తి అని మాత్రం. గుణవత్తి అని అనుకోడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే తక్కువ అని అర్థం. అంటే దొరకడం మాత్రం కాదు. అందుకే వాక్యంలో ఉన్నటువంటి వారు దొరుకుతారు అని అర్థం. అలా కాదు ఏం చేస్తారు తెలుసా? సముద్ర గ్రంథం 31వ అధ్యాయము
अला आवड़ेदन तन भर्त कष्ट पदहेड़ वचन आम नड़कुत नलपरचुकोनी बलम का पनीचे तन व्यापार लाभ अभवे चलो अटे आर्थिक परस्थित सरगा लेन भर्त संपादन सरगा सरपोन बिडल पोषण विषय में అప్పులు తీర్చుకునే విషయంలోనూ కుటుంబాన్ని సంరక్షించుకునే విషయంలోనూ స్వార్థ పరికి సహకరించే విషయంలోనూ నీకు ధనము సరిపోలేనప్పు భార్య పంచేయడం తప్ప ఎందుకంటే ఆవిడ ఎవరికి సహకారి భర్తకి సహకారి ఆయనకి సహాయపడచ్చు సహాయ పడుతూ ఎలా పడాలా లోబడే సహాయ పడాలి తప్ప తిరుగుబాటు చేస్తూ కాదు నేను పని చేస్తున్నాను నేను డబ్బు తీసుకొచ్చాను నువ్వు నేను చెప్పిన వినాలా అన్నది లేదు మా నాన్న నువ్వు సహాయం చేయాలా కష్టపడాలా డబ్బు సంపాదించాలా కానీ ఎవరికి లోబడాలా అంతేగాని నీతో పాటు నేను సమానంగా పనిచేస్తున్నాను నీతో పాటు నేను సమానంగా నీ చేస్తున్నాను కనుక ఏ దిగు నాకు పెద్ద తేడా ఏంటి అన్నట్టు అలాంటి వాదన తెస్తే నువ్వు గుణవతి అయిన భార్యవు కాదు వాక్యానుసారమైనటువంటి స్త్రీవి కాదు పరలోకానికి సిద్ధపడే స్త్రీవి కాదు నీ సంగతి విజ్ఞాపం కారణం ఏంటి అంటే నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని నువ్వు కూడా సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా ఇంకో విషయం చూద్దాం అందులోనే ముప్పై ఒకటి వచ్చాయి ఇరవై ఆరు వచ్చును జ్ఞానము కలిగి తన నోరు తరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించు ఆమె నోరిస్తుందంటే కుటుంబాన్ని కట్టేటట్టుగానే ఉంటుంది ఒకవేళ మనకంటే కిందనున్నటువంటి అన్నదమ్ములు కావచ్చు మేదనున్నటువంటి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కావచ్చు లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాంధవ్యాలు బంధుత్వాలు కావచ్చు వాటి వల్ల ఏదైనా ఒక ఆపద రావచ్చు నువ్వు నోరు తెరిస్తే ఎలా ఉండాలి తెలుసా ఆ కుటుంబము సమాధానం పడేటట్టుగా నేను తెరవాలి ఆ కుటుంబానికి మేలు కలిగేటట్టుగానే నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి తప్ప నీ వల్ల కుటుంబం విడిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు అది నాకు అర్థం నీ తమ్ముడు ఏమి సంపాదించుకుంటానే నీ సంపాదన బలిగేతరా మా అలాగైతే నా పిల్లలు ఏమి ఎదుర్కోవాలా లో నేను ఎంతోకంత నీకు ఇచ్చేస్తానండి ముసలే కదా మీరు నేను మా ఆయన మా పిల్లలు పోతానండి కుటుంబం ఎవరికి పోయింది అలా తప్పుడు ఉపదేశాలు స్త్రీ చేయకూడదు నీ తెలివి వాటి తెలివి కాకూడదు భరించగలిగి ఉండాలా సహించగలిగి ఉండాలా ఓపిక కలిగి ఉండాలా నువ్వు దేవుడి దృష్టిలో గుణవంతురాలుగా మార్చబడేటట్టుగా ఉండాలా నువ్వు నోరు తెరిచావా కుటుంబము కట్టబడాలి కానీ కుటుంబము విడిపోయేటట్టుగా నీ నోటి నుంచి మాట రాకూడదు తర్వాత పాయింట్ తర్వాత ఏమంటాడంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా అంటే ఏదో నాకు ఈ పదానికి బాగా అర్థం చెప్పండి మీకు లేరండి రమేష్ గారు గొప్ప పేరే చెప్పారండి వారి తాలూకా ప్రవర్తనను కనిపెట్టి ఆ ప్రవర్తనకు తగినట్టుగా మన కుటుంబం చెదిరిపోకుండా
బలహీన పడిపోకుండా విడిపోకుండా మనం మసులుకోవటమే నరకల్లో కనిపెట్టుకొని ఉండడం తప్ప ఆలకున్న దుర్గుణాలని చెడు గుణాలని ఈ గుణాలన్నింటినీ దప్పేసుకుంటారని చెప్పడం కాదు. ఇప్పుడు ఎక్కడ మనం ఎలా ఉంటాం స్త్రీలు? చాలా పరంగా ఉండే ఉంటాం మన కుటుంబాలు అందరూ. ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ ధర్మాలు మాత్రం నచ్చుకుంటాం. అది ధర్మం, ఈ ధర్మం నీ భర్త గౌరవాన్ని కాపాడే ధర్మం, నీ భర్త ఇంటిని కాపాడే ధర్మం. అందుకే నేను సహకారిగా దేవుడు తయారు చేశాడు తప్ప మరొక ఉద్దేశంతో. భార్య ధర్మం ఏం కలిగి ఉండాలండి? ఎన్ని విషయాలు ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? వీటిలన్నింటిలో ఏమన్నాడు? ఈ పవిత్ర ప్రవర్తన కలిగిందని ఏమన్నాడు? గుణభక్తి అయినా నీ ధర్మము ఎప్పుడూ నీ భర్తకు లోపడి. ఇప్పుడు భార్య భర్తలిద్దరికి కలిపి ఉన్నటువంటి ధర్మం పరిచయం చేసి వదిలేదని ఒకరు టైం అయిపోతే వచ్చేవారు నేను పూజ చేయొచ్చు. ఇద్దరికి కలిసి ఉన్నటువంటి ధర్మం ఈ విడివిడిగా అంటే ఒక్కొక్కరు ఉండాల్సిందని భార్య భర్తల తరపు కలిసి నిర్వర్తించాల్సింది. భార్య భర్తలు కలిసి నిర్వర్తించవలసిన ధర్మం, ఇద్దరు కలిసి చేయాల్సిన ధర్మం. ఒకరే కాదు, నీ భార్యను ఇలా ప్రేమించాలన్నది ఆయన చేయాలా, నీ భర్తకు ఇలా లోపడాలన్నది ఆవిడ చేయాలా, ఇద్దరు వేరువేరుగా కానీ ఇద్దరు కలిసి చేయాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే మీ మీ తల్లిదండ్రులను వారిని సన్మానించాలండి. సన్మానించడానికి అర్థం కూడా మన అవసరం లేదు. గౌరవించుట, వారిని ప్రేమించుట, వారిని పోషించుట, వారిని కాపాడుట. వారి గౌరవానికి బంధం కలగకూడదు. మీ మీ తల్లిదండ్రుల్ని మీ తల్లిదండ్రుల్ని అందుకే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు సమానంగానే ఇస్తారు అక్కడ. ఈమెకేమో ఆవత్త మామ, ఆయనకేమో ఈరత్త మామ. అవునా? పురుషుడికి అత్తామామ, నీళ్ళు పిల్లకాలుక తల్లిదండ్రులు, ఆవిడకి అత్తామామ పిల్లకాలుక తల్లిదండ్రులు. అత్తామామ ఇద్దరినీ సమానంగా అన్నాడా లేదా? ఏమన్నా తేడాన్ని పెట్టాడు దేవుడు పరస్పరం కూడా అట్లే కనుక. ఇప్పుడు నీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ నువ్వు ఎంతగా గౌరవిస్తావో నీ అత్తని మామని నువ్వు అంతగానే గౌరవిస్తావు.
नी अतने मावनी गौरवस्ो नी तल गौरव अला मन इन भार्य भर्त अला बाध्यता इंदो स्त्री दी इष्टी अबद्धा स्त्री इष्ट पुरुष इष्टपड़ा ओपको स्त्री विषय इष्टपड़ता पुरुष एलागो चपं आलोचे चपं माला अर्थम तल्ली गौरव की स्त्री इष्टपड़ता स्त्री या तल गौरव पुरुष इष्ट मैं आवड़ का अतमा का इष्टपड़ा गाँव आये इष्ट कारण తన తల్లిని తండ్రిని విడిచేసి ఎక్కడికి వచ్చేస్తది? ఇంకా చావైనా పుట్టుకైనా మంచైనా చెడైనా దీంతోటే ఈయన ఏమనుకుంటాడంటే ఈవిడ ఒక గేదెతోడికి వచ్చి నేను తేలికొచ్చేసాను ఇంకా నాకు ఈవిడతోటే పని ఇంకా ఆ వాటర్తో ఈవిడికేం పని లేదు అని నేనే వాటర్ నేనే ఇంకా ఈవిడ నా పని ఆవిడ నాకు పని చేయాలా నా భర్తకి నా తల్లిదండ్రులు కూడా పని చేయాలా అవడ బాధ్యత అంతే ఏ ధర్మం అది హిందూ ధర్మం అక్కడి నుంచి అక్కడ వచ్చాం మన ముత్తాత మన తాత మన తండ్రి మనము అలా ప్రవర్తించినటువంటి వాళ్ళ ఆవిడ ఆ తల్లిదండ్రులు ఊరుకొని వచ్చి మన తల్లిదండ్రులు గౌరవిస్తేనే ఆవిడకు గౌరవం కనుక భోజనం కనుక చచ్చినట్టు అలా చేయడానికి ఇష్టపడుతుంది అంతే ఒకవేళ మనసులో ఏం అనుకున్నాను అది క్రైస్తవం అది కాదు బాధ్యత ఇద్దరిది నీ ఇంటికి వచ్చిన కోడలు నిన్ను తల్లిలా చూస్తే నువ్వు ఆవిడ కూతురులా చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి నయోమి రూతు కదా తెలుసు కదా కదా ఎవరు ఎవరిని ప్రేమించారు ఎవరు ఎవరిని ప్రేమించారు అత్తలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా అర్థం చేసుకోండి ఒక ముద్ద అండి కోడలు దాన్ని మలుచుకోవడమే నీ బాధ్యత నువ్వు సరిగా మలుచుకోవడం చేత కాక నీ కో నీ బెల్లం అనేది తిరగబడుతుందా అని చెప్పి మాకు అర్థం నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చినటువంటి కోడల్ని కూతురు అనే సెన్స్ నీకు వస్తుందో నువ్వు ఎప్పుడైతే కూతురులా ప్రేమించడం మొదలెడతావో ఆటోమేటిక్గా ఆ కూతురు నిన్ను తల్లిలా గౌరవించడం మొదలెడతాడు మొట్టమొదటి లోపం ఏంటంటే నువ్వు అత్తగా అధికారం చలాయించడం మొదలెడతావు పెత్తనం దాన్ని నచ్చదు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది ప్రేమించే గుణంలోంచి వచ్చింది అన్ని విషయాలు అక్కడ తల్లిదండ్రులలాగా అన్ని చూసుకునేటట్టుగా వచ్చింది ఇక్కడ నీ అధికారం కింద నీ పెత్తనం కింద ఎలా ఉండగలుగుతుంది సో నువ్వే క్యారెక్టర్లోకి రావాలంటే నీ కోడలు వచ్చేసరికి నువ్వు తల్లి క్యారెక్టర్లో కావాలి నువ్వు నయోమి చేసిన పని అది కూతుర్ని ఆలోచించుకున్నట్టు ఆలోచించుకుంది కోడలు అప్పుడు అర్థమైంది ఒకవేళ నా తల్లిదండ్రులే అయితే ఎస్ నా భర్త చచ్చిపోయిన అంటే నాకు తెలియజేస్తారు కదా నన్ను కాపాడతారు కదా ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే నా అత్త తీసుకుంది అంటే ఇప్పుడు నా తల్లిదండ్రులకి నేను ఆసరాగా ఉండాలి కదా అంటే ఇప్పుడు నేను ఎవరికి ఆసరాగా ఉండాలా ఆ సెన్స్ వచ్చేసింది అంటే ఇప్పుడు లోపల అవ్వదాన్ని ఫస్ట్ అత్త
ఆ ముద్రను మలుచుకోవడంలో ఉంటారు అంతా. కానీ నీకు సగం ఉంది అసూయ, సగం ద్వేషం. పరాయి ఇంటి నుంచి వచ్చింది కనుక నువ్వు చేస్తే నీ కూతురు ఎన్నిసార్లు తిట్టుంటుంది అంటావు? నిన్ను ఎన్నిసార్లు నీ మీద అలిగి ఉంటుంది అంటావు? ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టుంటుంది అంటావు? నీ కడుపు నీ కూతురు నువ్వు కడుపులో పెట్టుకున్న దానికి నీ కోడలు నువ్వు కడుపులో పెట్టుకోలేవా? పెట్టుకోవడం అంటూ నేర్చుకుంటే నీ కోడలు ఒక అద్భుతంగా తయారైపోతాయి. ఆ ధర్మం, ఆ ధర్మాన్ని నిశ్చయం గౌరవించాలి. మీ అత్త మామల్ని వీళ్ళు, వీళ్ళత్త మామల్ని వీళ్ళే చేయాలా? గౌరవించాలి. ఎప్పుడు కూడా వారిని అమర్యాదగా అనాలోచితంగా చేయకూడదు. మన తల్లిదండ్రులు భూమి మీద దేవుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను గొప్పగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించు. మన తల్లిదండ్రులు మనం సన్మానించుకుంటాం, కానీ మన అత్తమామలు మనం కనుక మనం ఖచ్చితంగా దేవుడి శబ్దం దేవుడి వాక్యానికి విరుద్ధమైనటువంటి వాళ్ళు. నీరు నేను అందరూ మాట్లాడ అయినా సరే నీ కోడల అత్తనే అయినా సరే గౌరవించాల్సిందే, తిడుతున్నా గౌరవించాల్సిందే, బాధిస్తున్నా గౌరవించాల్సిందే, అవసరమైతే కొట్టినా సరే పడాల్సిందే. అర్థమైందండి? తర్వాత వారిని ఏం చేయాలా? ఇక ఈ ఏ స్థాయికి వచ్చేస్తారు తెలుసండి? చిన్న పిల్లల స్థాయికి వచ్చేస్తారండి. ఏ స్థాయికి వచ్చేస్తారు అంటే, ఇప్పుడు మన బిడ్డలు మనం ఎలాగైతే అడిగి ఆహారం పెట్టడంలోను, వస్త్రాలు ఇవ్వటంలోను, అవసరతలు తీర్చడంలోను ఎలాగైతే బాధ్యత కలిగి ఉంటామో, అలాగే మన అత్తమామల ఏళ్ళ కూడా అలాంటి బాధ్యత కలిగి ఉంటాము. ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లలు 60-70 సంవత్సరాలు అయినటువంటి పిల్లలు మనం అలా ఆలోచించగలిగితే భార్య అలాగ ఆలోచింప చేసేటట్టుగా కుటుంబాన్ని నిర్మించాడండి దేవుడు. అందుకే అన్ని వ్యవస్థల్లోకి కుటుంబ వ్యవస్థ, అన్ని వివాహ బంధాల్లోకి వివాహ బంధం, క్రైస్తవ వివాహ బంధము ప్రపంచంలోనే గొప్పది. కానీ దాన్ని మనం అలాగా బంధించుకోలేము, అర్థం చేసుకోలేము. అది మనకి 60-70 సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లలు అన్నది మనం అర్థమైతే వారిని ప్రేమిస్తాం, వారిని పోషిస్తాం, వారిని కాపాడతాం. రెండో బాధ్యత మన పిల్లల బాధ్యత మనం తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఎవరి బాధ్యత పెట్టుకోవాలా? కనుక పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉండాలా? వీళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే పిల్లల ముందు తల్లిదండ్రులు ఫస్ట్ తిట్టుకోకూడదు. రెండోది, తన తండ్రిని అవమానించేటట్టుగా తన తల్లి మాట్లాడుతుంటే ఈ పిల్లలు వినకూడదు, పిల్లలు వినకూడదు. తన తల్లిని అవమానిస్తుంటే తన తండ్రి ఆ పిల్లలు వినకూడదు. అంటే పిల్లల మధ్య మీరు ముందేం చేసుకోకూడదు, గొడవలు పడకూడదు. ఎంత కొట్టుకొని తెచ్చుకోవాలనుకున్నా అర్ధరాత్రి 12 తర్వాత మీకు సొంత రూమ్ ఉంది కదా, అక్కడ కొట్టుకొని తెచ్చుకోండి. పిల్లలు నిద్రపోయిన తర్వాత అంతవరకు కావసం అయితే ఓపడాలి, ఇబ్బంది అయిపోతుందండి ఎలా కొట్టుకోవాలని. కానీ ఆడ ముందు మాత్రం కొట్టుకోకండి, ఆడ ముందు మాత్రం ఎంచుకోకండి. మీకు తెలియకుండానే వారి మనసుల్లో
సులకన భావాలు ఏర్పడిపోతాయి. తండ్రి అంటే సులకన భావం, తల్లి అంటే సులకన భావం. గౌరవించే స్థితిని కోల్పోతారు, అది చెడిపోతారు. ఓపెన్గా చెప్తాను, అది ఎలాగో వచ్చే వారంలో చెప్తాను. అందరికీ వందనాలు.